సమ్మేళనకు మా మహిళలతో మాట్లాడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మా మహిళలందరూ చాలా అదృష్టవంతులు సార్. మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూడడం అంటే కూడా అసలు మాకు ఈ అవకాశం వస్తుందని కూడా మేము అనుకోలేదు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్రీదేవి సార్, వికారాబాద్ జిల్లా కులక్చర్ల మండలం పీరన్పల్లి నాది. నేను చిన్న సంఘంలో 2006లో జాయిన్ అయ్యాను సార్. అక్కడ సంఘాల మొత్తము అప్పులు తీసుకొని ఎదుగుతుంటే వాళ్ళని చూసి నేను ఎందుకు ఎదగలేను, ఎలాగో నా మధ్యతరగతి కుటుంబం కదా నేను ఎందుకు ఎదగలేను అని అందులో అప్పు తీసుకొని చిన్నగా వ్యాపారం చేసుకున్నాను సార్. కిరాణం షాపు నుంచి ఇప్పుడు నేను చాలా పెద్ద ఎత్తుకు ఎదిగాను సార్. నాతో పాటు ఒక ఇద్దరు ముగ్గురికి ఉపాధి కూడా కల్పిస్తున్నాను. 20,000తో స్టార్ట్ చేసిన నా బిజినెస్ ఇప్పుడు 8 లక్షల దాకా వచ్చింది సార్. అది నేను ఇప్పుడు కులక్చర్లో కూడా నేను వెళ్ళి వాళ్ళకి ఆర్డర్లు తీసుకోవడం మానేసి వాళ్ళే ఇప్పుడు నాకు ఫోన్లు చేసి ఆర్డర్లు చెప్తున్నారు సార్, మీరు ఇది చేయండి అదే చేయండి అని. అలా ఈ సంఘాల ద్వారా అప్పు తీసుకొని నేను చిన్న సంఘాలు తీసుకున్నాను, గ్రామ సంఘంలో, మండల సమాఖ్యలో, బ్యాంకులో, ఏ అప్పు కూడా నేను సంఘాల్లో వదలలేదు సార్. ప్రతి ఒక్క అప్పు తీసుకొని ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగి నా పిల్లల్ని కూడా మంచి చదువులు చదివిస్తున్నాను సార్. పెద్ద బాబా పీజీ చేసి జాబ్ చేస్తుంది సార్, సెకండ్ బాబా బీటెక్, థర్డ్ బాబు సెకండ్ ఇయర్ సార్, అది నారాయణ కాలేజీలో చదివిస్తున్నాను సార్. మంచి చదువులు చదువుతున్నారు మా పిల్లలకు. ఆస్తులు అయితే ఏమి సంపాదించలేదు సార్, కాకపోతే మా పిల్లలకు మంచి చదువులు మాత్రం ఇస్తున్నాను సార్. ఇది నా ఎదగడం సార్. నేను శ్రీ రామలింగేశ్వర సిరుధాన్యాల రైతు ఉత్పత్తుల సంస్థ చైర్పర్సన్ని సార్. మా దగ్గర ఎఫ్పీజీలో వచ్చేసి 135 ఉన్నాయి సార్. అక్కడ దాని సార్ నా మ్యారేజ్ కానప్పుడు 10th చదివిన సార్, మ్యారేజ్ అయినాక మా ఆయన డిగ్రీ దాకా చదివించింది సార్. అవునా? అవును సార్. ఏం పేరమ్మా మీ ఆయన పేరు? రమేష్ సార్. రమేష్, అవును సార్. మంచోడమ్మా, పెళ్ళైనా కూడా భార్యను చదివించిండు, చదివించింది సార్. ఇంటిని అంత బాగా చేస్తున్నాడు అంటే అభినందనలు అమ్మా మీ కుటుంబానికి. పిల్లల్ని కూడా బాగా చదివించుకో, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. నువ్వు బాగా గుర్తించినావు, మంచిగా ప్రోత్సహించు పిల్లల్ని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్.